హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లనర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో వల్లభాచార్యుడు అతడు ప్రతిపాదించినటువంటి శుద్ధాద్వైత్యం గురించి మనం తెలుసుకోబోతున్నాము మనము త్రీ మతాచార్యులు ఆది శంకరాచార్యుడు రామానుజాచార్యులకు సంబంధించినటువంటి వీడియోస్ను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా త్రి మతాచార్యుల్లో వల్లభాచార్యుని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్నే శుద్ధాద్వైతము అనేటువంటి పేరుతో పిలుస్తారు మరి వల్లభాచార్యునికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలు మరి శుద్ధాద్వైతం అంటే ఏమిటి ఇక్కడ మనము తెలుసుకోబోతున్నాము మనకు ఈ వీడియో కేవలము హిస్టరీ చదివేటువంటి విద్యార్థులకే కాకుండా ఫిలాసఫీ మీద పట్టు ఉండేటువంటి వాళ్ళకి మరియు ఈవో గ్రేడ్ త్రీ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈవో గ్రేడ్ త్రీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అది శంకరాచార్యుడు రామానుజాచార్యుడు వల్లభాచార్యుడు వీళ్ళ ముగ్గురి గురించి కూడా మనకు కొన్ని బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రతి బిట్టు కూడా మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మీకు ఉద్యోగం వచ్చేదానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది చివరి నుంచి ఫస్ట్ వరకు అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కానీ మీరు చూసినట్టయితే కనుక మీకు కొంత క్లారిటీ అయితే వస్తుంది మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఆలస్యం చేయకుండా మనం వీడియో వెళ్ళిపోదాము సో సో వరకు ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్లో అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా మీరు వీక్షించవచ్చు ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించినవే కాకుండా ఆల్ ఏపీఎస్సి మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి అనేక వీడియోలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు చూడవచ్చు మరి శ్రీ పాద వల్లభాచార్యుడు మరి ఎవరు ఏనా అంటే భక్తి ఉద్యమంలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో వల్లభాచార్యుడు కూడా ఒక ఆయన అనమాట ఇతను చాలా భక్తి తత్వవేత్త మరియు పద్నాలుగు వందల డెబ్భై తొమ్మిది నుంచి పదహైదు వందల ముప్పై ఒకటి అంటే పదహైదవ శతాబ్దపు చివరిలోనూ పదహారవ శతాబ్దపు మొదటి భాగంలో ఇతను జీవించడం అనేటువంటిది జరిగింది ఇతడు ఒక హిందూ తత్వవేత్త మరియు ఇతడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని శుద్ధాద్వైతం అనేటువంటి పేరుతోనూ పుష్టి మార్గ అనేటువంటి పేరుతోనూ పిలుస్తాము ఇతడు గొప్ప వేదాంత సంఘ సంస్కర్తగా కూడా మనము చెప్పుకోవచ్చు ఇతడు పద్నాలుగు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ప్రస్తుతం చంపారన్ అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ జిల్లాలో ఉంది ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం రాయపూర్ జిల్లాలో ఇది ఉందన్నమాట ఇక్కడే ఇతను జన్మించడం అనేటువంటిది జరిగింది భారతదేశంలో శుద్ధాద్వైతాన్ని పాటించేటువంటి వాళ్ళందరినీ కూడా పుష్టి మతాన్ని స్థాపించాడు అంటే ఇది కూడా ఒక సపరేట్ కేటగిరీ అనమాట హిందూ మతంలో ఇతడు వైష్ణవ మతాచార్యుడు జన్మత తెలుగు వైదికుల కుటుంబంలో జన్మించాడు సో వైదిక కులానికి చెందినటువంటి వ్యక్తిగా మనము వల్లభాచార్యని చెప్పుకోవచ్చు బాల్యం కానీ చూసినట్టయితే కనుక శుద్ధాద్వైత్వాన్ని ఇతను ప్రతిపాదించాడు ఏంటనేది కూడా చెప్తాను సో పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో కంకరవ వెరీ వెరీ ఇంపార్టెంటు ఈ గ్రామంలో లక్ష్మణ భట్టు మరియు యలమగరా అనేటువంటి వాళ్లకు రెండవ కుమారునిగా వల్లభాచారుడు జన్మించడం జరిగింది సో వీళ్ళది జన్మత కూడా వైష్ణవ పండిత కుటుంబం అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించేటువంటి కుటుంబంగా మనము చెప్పుకోవచ్చు వైదిక నిష్ట నియమాలు కలిగినటువంటి కుటుంబము అంటే మొదటి నుంచి కూడా ఆచారాలు సాంప్రదాయాలకు నిలయమైనటువంటి కుటుంబంలో శ్రీపాద వల్లభాచారుడు జన్మించాడు సో ఇతని యొక్క బాల్యము విద్యాభ్యాసం అంతా కూడా కాశీలో గడిచాయి యుక్త వయసు వచ్చేసరికి వేద వేదాంగాలను వివిధ శాస్త్రాలను అష్టాదశ పురాణాలను కూడా ఇతను పఠించడం అనేటువంటిది జరిగింది అంటే చిన్న వయసులోనే హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడం జరిగింది అంతేకాకుండా ఇతను తాను నేర్చుకున్నటువంటి ఫిలాసఫీని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చేయడానికి భారతదేశంలో అనేక ప్రాంతాలను సందర్శించాడు సో ముఖ్యంగా వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఇతను ఎంతగానో కృషి చేశాడు అనమాట సో ఎందుకంటే అప్పట్లో వైష్ణవ మతము మరియు శైవ మతము ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ మతాలుగా ఉండేటువంటివి అన్నమాట సో దేశమంతా కూడా ఎక్కువ సార్లంతా కూడా తిరిగి వివిధ ప్రదేశాల్లో వివిధ మతస్థులతో కూడా అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు జరిపి చాలామందిని హిందూ మతం వైపు వైకి ముఖ్యంగా వైష్ణవ మతం వైపుకి ఇతను ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ సాధించడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతమైనటువంటి విజయనగరం వచ్చేసి అక్కడే ఆ విజయనగర ఆస్థానంలో ఉన్నటువంటి చాలామంది శైవ మతస్థులను సో ఇక్కడ వైష్ణవం ఇతను మార్చడం కూడా జరిగింది అంటే వైష్ణవ మతానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇతని కాలంలో జరిగింది అక్కడి నుంచే అనేక రకాలైనటువంటి ప్రాంతాలకు భారతదేశంలో ప్రయాణించాడు ముఖ్యంగా ఉజ్జయిని ప్రయాగ కాశీ హరిద్వార్ బద్రీనాథ్ కేదరినాథ్ ఇవన్నీ కూడా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా మనము చెప్పుకోవచ్చు వీటిలో కొన్ని శైవక్షేత్రాలు ఉన్నాయి మరియు అనేక రకాలైనటువంటి వైష్ణ వైష్ణవ క్షేత్రాలు కూడా ఉన్నాయి సో ఈ పుణ్య ప్రదేశాలన్నింటినీ కూడా దర్శించి చివరికి మధుర వద్ద బృందావనంలో కూడా కొన్ని రోజుల పాటు అతను జీవించడం అనేటువంటిది కూడా జరిగింది ఇక శివకనాడు ఈ వల్లభాచారానికి శ్రీకృష్ణుడు కలలో కనపడి అంటే అక్కడ బృందావనంలో ఉన్నంగా కనపడి సమీపంలో ఉన్నటువంటి గోవర్ధనగిరిపై ఒక చోట శ్రీనాథ విగ్రహం అనేటువంటిది ఉంది అంటే శ్రీకృష్ణు యొక్క విగ్రహం అనేటువంటిది ఉంది దాన్ని నువ్వు త్రవి తీసి ఆ దొరికినటువంటి ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించి జరిగేటట్టు చూడు పూజా కార్యక్రమాలు జరిగేటట్టు చూడు అని చెప్పి ఆజ్ఞాపించాడంట అంటే అతను నిద్రపోతూ ఉంటే అతనికి కళలో కనపడి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు అని చెప్పేటి ఒక కట్టుకథనం అనేటువంటిది కూడా ఉంది సో ఆ విధంగానే పదైదు వందల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై సంవత్సరంలో శ్రీనాథ ఆలయం అనేటువంటిది నిర్మించాడు అందుకే ఈ వల్లభున్ని మతాన్ని శ్రీనాథ మతం అనేటువంటి మరొక పేరుతో కూడా పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట శ్రీనాథ మతం అనేటువంటి మరొక పేరుతో పిలుస్తారు సో మధుర నుంచి మళ్ళీ తిరిగి కాశీకి చేరుకొని అక్కడే స్థిరపడ్డాడు ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక మొత్తం ఇతను ప్రా ఇతను ఏవైతే ప్రాంతాలను దర్శించాడో అవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాలుగా మనము చెప్పుకోవచ్చు మరి ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటాము శుద్ధ అద్వైతము అంటాం అదేవిధంగా ఆది శంకరాచార్యులు ద్వైతము తర్వాత రామానుజాచార్యుడు విశిష్టాద్వైతము శుద్ధాద్వైతమేమో వల్లభాచారుడు సో ఇతను పూర్తిగా శంకరాచార్యుని యొక్క సిద్ధాంతాలతో విభేదించాడు శంకరాచార్యుడు అద్వైతం చెప్పాడనమాట సో అది కాదు అని చెప్పి ఇతను వ్యతిరేకించాడు పరబ్రహ్మమును మరియు మాయ ఆవరించి మరుగుపరుస్తుందన్న వాదాన్ని ఇతను తిరస్కరించాడు ఎందుకంటే అది అద్వైతంలో భాగంగా ఉన్నది కానీ అది కాదు అంటాడు ఎందుకంటే ఈ వాదంలో మాయ అనేటువంటిది ద్వితీయతత్వం అయ్యింది సో కాబట్టి అది అద్వైతానికి పూర్తిగా విరుద్ధము అని చెప్పి ఈ శుద్ధ అద్వైతంలో ప్రతిపాదించడము జరిగింది మరి ఇతను ఏం చెప్పాడు అని అంటే మాయావృతం కాని పరబ్రహ్మమే పరమ సత్యమని ప్రతిపాదించాడు అంటే మాయ లేకుండా ఉండేటువంటిది పరబ్రహ్మయే పరమ సత్యము అని చెప్పి ఇతను చెప్పడం అనేటువంటిది జరిగింది సో మాయావాదాన్ని అంటే మాయావాదం ఎత్తు ఎవరు ప్రతిపాదించాడు ఆది శంకరాచార్యుడు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించి అది కాదు అని చెప్పి కేవలము మాయ కానటువంటిదే సత్యమైనటువంటిది అదే పరబ్రహ్మము అని చెప్పి ఇతడు శుద్ధ అద్వైతం రూపంలో చెప్పడం అనేటువంటిది జరిగింది అంతేకాదు మాయావాదాన్ని తిరస్కరించడం వలన అతని యొక్క వాదానికి శుద్ధ అద్వైతము అనేటువంటి పేరు వచ్చింది మరి ఇందులో ప్రధానమైనటువంటిది ఏదిరా అంటే తాత్విక చింతన అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది అంటే పరమాత్మ సచ్చిదానంద స్వరూపం పరమాత్మ అనేటువంటిది సచిదానంద స్వరూపము జీవుడు సచ్యుత్ రూపం మాత్రమే అంటే ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అనేటువంటిది ఫైనల్ అది ఒరిజినల్ అంటున్నాడు మానవ జీవితం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అది మళ్ళీ తిరిగి పరమాత్మలోనే కలిసిపోతుంది అతడి నుంచి అతడి నుంచి ఈశ్వరుడు ఆనందాన్ని మరుగుపరిచాడు అంటాడు అంటే ఇక్కడ జీవించినటువంటి రోజులు మాత్రము మానవుడు ఉంటాడు తర్వాత అది దేవుని లేక కలిసిపోతుంది అది ఈశ్వరుడు ఆనందాన్ని మరుగుపరచాడు అనేటువంటి విధానాన్ని ఇతను చెప్పడము జరిగింది అందుచేతనే జీవుడు అజ్ఞానవశుడై సంసార బద్ధుడై దుఃఖ తుడుగుతున్నాడు అంటే ఇక్కడ చూడండి ఈ కొన్ని రోజుల పాటు అంటే ఎన్ని రోజుల పాటు జీవించి ఉన్నామో ఆత్మతో పాటు అదంతా కూడా సింపుల్గా చెప్పాలంటే అజ్ఞానంతో మనం జీవిస్తూ ఉన్నాము సంసారానికి బద్దులు అయిపోయినాము ఎప్పుడూ కూడా సుఖాలు లేకుండా సుఖ దుఃఖాలతో మానవ జీవితం అనేటువంటిది గడుపుతూ ఉన్నాము అదే తత్వచింతన అనేటువంటిది ఉండాలి దేవునిపైన అమితమైనటువంటి భక్తి ఉండాలి అని చెప్పి ఇతను చెప్తూ ఉన్నాడు ఇక జగత్తు కూడా సద్రూపం మాత్రమే అంటే జగత్తులో అంతా కూడా దేవుని మయమే అంటున్నాడు దాని నుంచి ఈశ్వరుడు తన చిత్తు ఆనంద లక్ష్యాలను మరుగుపరిచాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు సో మానవుని జీవితం అనేటువంటిది శాశ్వతం కాదు దానిని మళ్ళీ కూడా శివుడే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అవన్నీ కూడా మరుగున పరిచేస్తున్న విధంగా చేస్తున్నాడు రోజులు ఆనందం ఇస్తున్నాడు తర్వాత చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది అంటాడు అయినప్పటికీ కూడా పరమాత్మ నుంచి పరిణమించిన అయినందున జీవాత్మలు జగత్తు పరమాత్మలో తద్భానం కలిగినవే అంటే మళ్ళీ చివరికి మన జీవాత్మ అనేటువంటిది పరమాత్మలో మొత్తం అంతా కూడా కలిసిపోతుంది అనేటువంటిది మాత్రము వాస్తవమే అని చెప్పి చెబుతూ ఉన్నాడు కానీ మాయావాదం మాత్రము ఇతను వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది స్లైట్ సిమిలారిటీస్ మాత్రమే మనం ఇక్కడ గమనించాలి ఇవి అర్థం చేసుకోవాలంటే కొంత లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే మాత్రమే ఇవి బాగా అర్థమవుతాయి అన్నమాట అదేవిధంగా ఇతడు అనేక రకాలైనటువంటి రచనలు చేశాడు ఇవన్నీ కూడా హిందూ మత పునరుద్ధరణకు హిందూ మత వ్యాప్తికి ఎంతగానో కృషి చేసే ఎటువంటి సందేహము కూడా లేదు ఇతను కూడా అనేక రకాలైనటువంటి శ్రోతాలు రచనలు కూడా చేశాడు ఉదాహరణకు బదరాయణ బ్రహ్మసూత్రాలకు అనుభాష్యం రాశాడు జైమని మీమాంస సూత్రాలకు కూడా భాష్యాన్ని రచించాడు ఇక్కడ భాష్యం అంటే ఏమిటి ఒరిజినల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి వ్యాఖ్యానాలు చేసి వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని రాయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా భాగవత దశమ స్కంధానికి సుబోధిని వెరీ వెరీ ఇంపార్టెంటు అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా వల్లభాచార్యుడు రచించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మన తెలుగు వారికి బాగా ఇష్టం ఉన్నటువంటి మధురాష్టకం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇతడే రచించాడు పొద్దున్నే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మధురాష్టకం రచించినటువంటి తత్వవేత్త ఈ కింది వాణిలో ఎవరు అంటారు రామానుజాచార్యుడు వల్లభాచార్యుడు శంకరాచార్యుడు తర్వాత నాగచైతన్య అంటాడు ఇట్లా రకరకాలైనటువంటి ఇచ్చినప్పుడు అప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే వల్లభాచార్యుడు అని చెప్పి మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అందుకే చూడండి ఎప్పుడూ కూడా డిస్క్రిప్టివ్ లెవెల్లో మనం చదువుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది బిట్లు బిట్టు చదువుకోవడం వల్ల ఓన్లీ మిడిమిడి జ్ఞానం మాత్రమే వస్తుంది కానీ బిట్టు ఏ రూపంలో అయినా అడిగేదానికి అవకాశం అనేటువంటిది ఉండదు దానికి ఆన్సర్ చేయలేము అదే డిస్క్రిప్టివ్ లెవెల్లో మనం చదువుకున్నట్టయితే కనుక ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చేయవచ్చును అదేవిధంగా ఇతరుల అనేక ప్రాంతాలను తిరిగిన తర్వాత తన యొక్క సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన తర్వాత వైష్ణవ మతం యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగా జరిగింది అదేవిధంగా రామానుజాచార్యుల తర్వాత అంత గొప్ప వ్యక్తిగా కూడా మనము చెప్పుకునేదానికి అవకాశం ఉంది చివరికి వల్లభాచార్యుడు పదహైదు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో నిర్మాణం చెందాడు జూన్ ఇరవై ఆరు పదహైదు వందల ముప్పై ఒకటి అప్పటికి అతని వయసు కేవలం యాభై రెండు సంవత్సరాలు మాత్రమే ఎక్కడ చనిపోయాడంటే బెనారస్లో చనిపోయాడు బెనారస్ ఎక్కడుంది ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో ఉంది సో ఇతడు హిందూ మతానికి చేసినటువంటి సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు గౌరవార్త్వకంగా ఆయన యొక్క చిహ్నానికి గుర్తుగా ఒక ఇమేజ్ను కూడా అంటే స్టాంపును విడుదల చేయడం జరిగింది వల్లభాచార్యుని యొక్క ఫోటోను ఆ స్టాంప్ పైన కూడా ముద్రించడం జరిగింది ఆ విధంగా కనీసం ఆయన గురించి తెలుసుకునే దానికి అవకాశం కూడా ఉంది సో ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని శుద్ధ అద్వైతం అంటారు సో రేపు మనకు శుద్ధాద్వైత్వాన్ని ప్రతిపాదించినటువంటి భక్తి ఉద్యమకారుడి కింది వాణిలో ఎవరు అన్నప్పుడు మనము వల్లభాచారుడుని చెప్పాడు అదేవిధంగా అద్వైతం అంటే శంకరాచార్యుడు మరి విశిష్ట అద్వైతం అంటే రామానుజాచార్యులుగా మనము చెప్పుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వల్లభాచార్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఇది అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్కు మరియు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్కి మరియు యువో గ్రేడి త్రీకి హిందూ ఫిలాసఫీకి మరియు సాధారణ ప్రజానీకానికి తత్వవేత్తలకు పండితులకు అందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్